ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఇంటి వలన మాత్రమే జనన మరణాలు సంభవిస్తాయా, వాటికి సంబంధించి బ్రహ్మస్థాన దోషాలు ఆగ్నేయ దోషాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి, ఇంటికి సంబంధించి ద్వారాలు కిటికీలు ఎక్కువగా ఎందుకు ఉంటుంటాయి, వాటిని తక్కువ చేసుకోవడానికి వీలు పడదా, సెప్టిక్ ట్యాంకుకు సంబంధించినటువంటి ఎత్తు నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి సందేహాలు, నిర్మాణంలో ద్వారముల యొక్క కొలతలు, సింహద్వారానికి సంబంధించి మిగిలినటువంటి ద్వారాలకు సంబంధించి ఉపద్వారాలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెట్లు కోసం రక్షణగా గదిలాగా ఏర్పాటు చేసుకోవచ్చా, సిద్ధాంతి గారు తీసుకునేటువంటి ఫీజుకు సంబంధించి ఆయన యొక్క డామినేషన్కి ఫీజు ఇవ్వాలా, కారుకి హంగు ఆర్భాటాలకి అసిస్టెంట్లకి ఫీజు ఇవ్వాలా, చేసేటువంటి ప్లానింగ్కి ఫీజు ఇవ్వాలా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే ముందుగా ఇంటి వలనే జనన మరణాలు సంభవిస్తాయా, ఒక వ్యక్తికి అతని యొక్క పర్సనల్ యాస్ట్రాలజీ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు పనిచేస్తుందనేది మనం అంచనా వేయడానికి లేదు, కానీ వాస్తు అతను నివసించేటువంటి గృహానికి సంబంధించి ఎంతవరకు పనిచేయొచ్చు అనేటువంటి కొంత అంచనా వేయడానికి మనకు అవకాశం ఉంటుంది. దాంట్లో జనన మరణాలకు సంబంధించి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఏదైనా ఒక గృహంలో మనం నివసిస్తున్నప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీ మిస్క్యారీస్ కావచ్చు, యాక్సిడెంట్ వల్ల యజమాని కావచ్చు, సంతానం కావచ్చు, కోల్పోవడం కావచ్చు, అకాల మరణాలు చెందడం వల్ల కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల అకాల మరణం చెందడం కావచ్చు. ఇటువంటి వాటికి సంబంధించి కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. వాటిని మనం గృహంలో పర్టికులర్ డైరెక్షన్స్కి సంబంధించి ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాల వల్ల అవి సంభవించవచ్చు అనేటువంటి క్లారిఫికేషన్కి మనం రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. అటువంటి ఒక రెండు కేస్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రీవియస్ వీడియోలో కూడాను చైల్డ్ బర్త్కి సంబంధించి, యాక్సిడెంట్స్కి సంబంధించి, అకాల మరణాలకు సంబంధించి నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. అవన్నీ కూడాను మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు ఛానల్ ఓపెన్ చేసేసి మీరు లోపలికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే కమ్యూనిటీ ట్యాబు, ప్లేలిస్టు, వీడియోస్ ఇలాగ సమ్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ప్లేలిస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపుగా వీడియోస్ అన్నిటికి సంబంధించి స్పెసిఫిక్గా మనం టాపిక్స్కి యాడ్ చేసి ఉండడం జరిగింది. వాటిని మీరు చూసినప్పుడు ఇంకొద్దిగా మీకు నెంబర్ ఆఫ్ కేసెస్కి సంబంధించి ఆ క్లారిటీ కావచ్చు, ఇంకా మీకు ఎక్కువగా అవగాహన కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పర్టికులర్ కేస్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్ టైంలో మనం ఒక 3 మంత్స్ లోపే ఒక అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ అపాయింట్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ జర్నీలో నన్ను వదిలిపెట్టాలి క్లయింట్. ఆ వదిలిపెట్టేటువంటి క్రమంలో రిటర్న్లో, సార్ మా మామయ్య గారి హౌస్ ఉందండి, అది కూడా చూద్దామండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది నన్ను. మధ్యాహ్నం టైం అయింది, భోజనం చేసేసుకొని వారి ఇల్లు చూసేసి అటు నుంచి అలాగే వెళ్ళిపోదామండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే అని వెళ్ళాము, భోజనం కంప్లీట్ చేసుకున్నాము. సార్ ఇల్లు చూడండి సార్ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు, అడిగారు. మొత్తం చెక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు, పడమర సెట్ బ్యాక్, ఉత్తరం సెట్ బ్యాక్. హౌస్కు సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం రెండే రెండు గదులు, కిచెన్, హాల్. ఈ విధంగా వీరికి ఈ నిర్మాణం ఉండడం జరిగింది. అది కూడాను వీరు రెంట్కు ఉండడం జరుగుతుంది. సుమారుగా ఒక సంవత్సరం కొద్దిగా అటు ఇటుగా, సంవత్సరానికి ఎక్కువ కావచ్చు, సంవత్సరానికి తక్కువ కావచ్చు, వీరు వచ్చి 2 సంవత్సరాలలోపే, సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపే, సంవత్సరంన్నర లోపే అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి సంబంధించి బాత్రూము ఒక ఫిజికల్ ఎక్స్టెన్షన్ ఉండింది. ఈ టోటల్ కాంపౌండ్ ఏరియాలో మళ్ళీ ఈ రెండు గదులకు ఒక కాంపౌండ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక టాయిలెట్ని ఫిజికల్ ఎక్స్టెన్షన్ లాగా తీసుకోవడం జరిగింది. ఇక్కడే సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడాను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కిచెన్ రూమ్ హాల్ రూమ్, హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు వాళ్ళ పర్సనల్ లివింగ్ స్పేస్ కావచ్చు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి గోడ యొక్క స్పేస్ ఎక్కువగా లేదు, రెండు రూములకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ సేమ్ ఉండింది, కాబట్టి సెంటర్లో ఈ వాల్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర మొత్తం ఖాళీ సెట్ బ్యాకు, ఉత్తరం ఖాళీ సెట్ బ్యాకు, ఇల్లు మొత్తం ఆగ్నేయంలో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇల్లు మొత్తం కూడా ఈ విధంగా ఆగ్నేయంలో ఉండడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్కి సంబంధించి ఫిజికల్ ఎక్స్టెన్షన్, బాత్రూమ్ పైన లో రూఫ్, వేస్టేజ్ ఇవన్నీ చాలా ఉండడం జరిగింది. వారికి నేనేం చెప్పానంటే ముందు ఆ వేస్టేజ్ తీయండి, తర్వాత ఇంటికి సంబంధించి రెండు చిన్న చిన్న రెమెడీస్ చెప్పాను, వాష్ ఏరియా వాళ్ళు వాడేటువంటి వాష్ ఏరియాకి సంబంధించి, నడకలకు సంబంధించి, వీటికి సంబంధించి కొన్ని చేంజెస్ చెప్పాను. తర్వాత పూర్తి విషయానికి సంబంధించి గృహస్థులకి చెప్పకుండా మన క్లయింట్ ఎవరైతే ఇక్కడికి తీసుకొని వెళ్ళారో ఆయనకి నేను విషయం చెప్పడం జరిగింది. మేము రిటర్న్ బయలుదేరి అక్కడి నుంచి కూడాను బయలుదేరి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో ఆయనకి విషయం చెప్పాను, సాధ్యమైనంత తొందరగా ఇంటిలో నుంచి వారిని బయటికి రమ్మని చెప్పండి, ఇంకొక కొత్త ఇల్లుని వారిని వెతుక్కొని అక్కడికి వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు, నేను అజ్యూమ్ చేసినటువంటి దానికి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి గృహాల్లో స్త్రీలకు ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్యాలు కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి యజమానురాలకి ఆపరేషన్స్ కూడాను ఆవిడకి జరగడం జరిగింది. తర్వాత మన క్లయింట్కి నేను చెప్పినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే ఇటువంటి గృహాలు కంప్లీట్గా స్త్రీలు మాత్రమే ఉండేటువంటి గృహాలు, స్త్రీలకి చెడ్డ పేరు తీసుకొని వచ్చేటువంటి గృహాలు, అదేవిధంగా యాక్సిడెంట్స్కి సంబంధించి ఇంటి యజమాని దూరంగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఇట్లాంటివి చాలా ఉండడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ గృహాన్ని వారు ఖాళీ చేయమని చెప్పేసి చెప్పండి, ఇంకొక మంచి ఇల్లు ఏర్పాటు చెక్ చేసుకొని అందులోకి మారడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను రీసెంట్ టైమ్స్లో ఒక 20 డేస్ బ్యాక్ అలాగా నేను ఆయనకు మళ్ళీ కాల్ చేశాను వేరే పని మీద. కాల్ చేసినప్పుడు సార్ ఇలాగ మా మామయ్య గారు మరణించారండి, యాక్సిడెంట్ అయింది, స్పాట్లో పర్సన్ మిగలలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అని అంటే సార్ ఈ ఇంటి వల్లే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందా అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది. ఇక్కడ ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఆయనకి క్లియర్గా చెప్పాను, అంద వేలో ట్రావెలింగ్లో ఈ ఇటువంటి గృహాల్లో ఉన్నటువంటి వారికి ప్రీవియస్గా ఇక్కడ వచ్చేసరికి బ్యాచులర్స్ ఉండడం జరిగింది, అటువంటి వారికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత కంప్లీట్గా ఫ్యామిలీ పర్సన్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి కొన్ని విషయాలు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పర్టికులర్ కేసులో ఆయన యొక్క అకాల మరణానికి సంబంధించి ఈ గృహం చాలా ప్రభావితం చేసినటువంటి విషయం. కాబట్టి మనకి ఈ ఆగ్నేయ దోషాలు, ఎక్స్టెన్షన్స్, నడకలు, తర్వాత సెంటర్లో వచ్చినటువంటి వాల్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఎక్కువగా వారికి ప్రభావితం చేసినటువంటి అంశాలు. అదేవిధంగా ఇంకొక గృహానికి సంబంధించి ఇంకొక కేసుకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం విజిట్ చేసినటువంటి ఇంకొక హౌస్కు సంబంధించి వీరి యొక్క గృహానికి సంబంధించినటువంటి విజిటింగ్ మనం చేసినప్పుడు వీరి హౌస్ కూడా మనం చెక్ చేసాము. ఇలాగా సెంటర్లో గోడ వచ్చేసేసి అటు ఇటు ద్వారాలు, ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఫిజికల్గా ప్లాన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు వీరికి వచ్చినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి. కరెక్ట్గా సెంటర్లో గోడ రావడం జరిగింది. వీరి యొక్క హౌసు ఒక 5 డిగ్రీలు, 4 నుంచి 5 డిగ్రీలు లోపే వ్యత్యాసం ఉన్నటువంటి గృహము. ఇందాక మీరు అబ్జర్వ్ చేసినటువంటి గృహం కూడాను 4 నుంచి 5 డిగ్రీలు లోపే వ్యత్యాసం ఉన్నటువంటి గృహము, పెద్ద వేరియేషన్స్ ఏం లేవు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లాన్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారం
ఒకటి సికి ప్లేస్లో రావడం జరిగింది, ఇంకొకటి వచ్చేసరికి సత్య అండ్ సూర్య ప్లేస్లో తూర్పు ఆగ్నేయంలో తూర్పుకు సంబంధించి ఇక్కడ రావడం జరిగింది, ఇంకొకటి వచ్చేసరికి ప్లింత్ ఏరియాలో ఆగ్నేయంలో గోడ తక్కువగా రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మిగిలినటువంటి అన్ని గోడలు కూడాను 9 ఇంచెస్ వచ్చి కిచెన్లో వచ్చినటువంటి తూర్పు కూడా 4 అంగుళాలే తీసుకున్నారు, స్పేస్ సరిపోదని చెప్పేసి. ఇక్కడ కూడాను వీరికి ఆగ్నేయ దోషాలు, బ్రహ్మస్థానంలో దోషాలు వీరికి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ద్వారాలకు సంబంధించి ఉన్నటువంటి ఫలితాలు కూడాను సికి పదదేవతకు సంబంధించినటువంటి ద్వారం కావచ్చు, ఇక్కడ సూర్య మరియు సత్య ప్రదేశంలో ఉన్నటువంటి ద్వారాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడాను అగ్నితత్వానికి సంబంధించి ఎక్కువగా రిలేటెడ్గా ఉన్నటువంటి ద్వారాలు. కాబట్టి ఈ పర్టికులర్ కేసులో నేను వెళ్ళిన తర్వాత విజిటింగ్ చేసేటప్పుడు ఆయన అన్ని ముందే చెప్పేసేసారు నాకు. ఆయన ప్రీవియస్గానే మన వీడియోలన్నీ చాలా చూడడం జరిగింది. అటువంటి ఫలితాలే వీరికి ఉండడం వల్ల నన్ను పిలిపించుకోవడం జరిగింది. నేను వెళ్ళి వాటికి సంబంధించి అబ్జర్వ్ చేసే లోపే, సార్ ఇలాగ మాకు ఈ పర్టికులర్ హెల్త్ ఇష్యూ వచ్చిందండి, ఇలాగ జరిగింది, ఇలాగ ఆపరేషన్ జరిగింది, ఇలాగ అన్ని చెప్పారు, ఒక విషయం చెప్పలేదు. నేను అన్నీ అబ్జర్వ్ చేసి చెప్పాను వారికి, ఏదైతే ఇంటి యజమానురాలకి గర్భసంచికి సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగింది అది తీసేశారు, దానివల్ల ఇక్కడ ఏదైతే బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి దోషం ఉందో దానివల్ల, అదేవిధంగా ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారాలు కావచ్చు, ఆగ్నేయంలో వచ్చినటువంటి ఏదైతే గోడ యొక్క తక్కువ గోడ మందం పెట్టుకొని ప్లింత్లో ఎక్స్టెన్షన్ చేసుకోవడం వల్ల కావచ్చు, వీటి వల్ల గర్భసంచికి సంబంధించి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది. హెల్త్ ఇష్యూస్లో షుగర్స్, తర్వాత బీపీస్కి సంబంధించి, ఆపరేషన్స్కి సంబంధించి, మెడిసిన్ ఎక్కువగా వాడడానికి సంబంధించి, ఆర్థికంగా నష్టపోవడానికి సంబంధించి, చాలా రకాలైనటువంటి అంశాలకు సంబంధించి మేజర్గా ద్వారాలు, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి దోషము, కిచెన్లో ఫిజికల్గా వాళ్ళకి ప్లింత్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్, ఇవన్నీ కూడాను వారికి కారణమయ్యాయని చెప్పేసి చెప్పాను. తర్వాత అలాగా టెర్రస్కి వెళ్ళాము, అన్ని చూసేటప్పుడు నేను ఇంకొక విషయాన్ని ఆయనకి చెప్పడం జరిగింది. ఇటువంటి హౌసెస్లో ఉన్నప్పుడు ఇంటి ఆడపిల్ల సమస్యలు ఉంటాయి, డైవర్స్ అయిన తర్వాత ఇంటి ఆడపిల్ల ఇంట్లో ఉండే అవకాశం ఉంటుందని కూడా ఒక పాయింట్ ఆయనకి నేను రైజ్ చేయడం జరిగింది. ఆయన కూడా ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేశారు. ప్రజెంట్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ దగ్గరే ఉంటుంది డైవర్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గరే ఉండడం జరిగింది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ ఈ పర్టికులర్ కేసులో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తే చైల్డ్ బర్త్కు సంబంధించినటువంటి సమస్య, ఈ దోషాలన్నిటి కారణం చేత ఇంటి యజమానురాలకి గర్భసంచి తీసేసినటువంటి ప్రభావం. అంటే ఇదే హౌస్లో ఏదైనా ఒక నూతనంగా మ్యారీడ్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే ఇదే సమస్య వారికి ఏర్పడినప్పుడు చైల్డ్ బర్త్కి కంప్లీట్గా అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో ఉండేటువంటి దోషాలు, ఆగ్నేయంలో వచ్చేటువంటి దోషాలు ద్వారాల రూపంలో కావచ్చు, ఎక్స్టెన్షన్స్ రూపంలో కావచ్చు, బాత్రూమ్ల రూపంలో కావచ్చు, సెప్టిక్ ట్యాంకుల రూపంలో కావచ్చు, స్ట్రీట్ హిట్టింగ్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఏమవుతుంది అంటే ఎదుగుదలకు సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, అకాల మరణాలకు సంబంధించి కావచ్చు, చైల్డ్ బర్త్కి సంబంధించి కావచ్చు, ఇలాగా చాలా కేసెస్కి సంబంధించి వీటి యొక్క రిలేషన్ ప్రయారిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంటిలో ఆగ్నేయం దోషాలకు సంబంధించి, బ్రహ్మస్థానంలో ఉండేటువంటి దోషాలకు సంబంధించి వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలిగినప్పుడు మాత్రమే గృహస్థులు ఇటువంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఇంటికి ఎక్కువగా ద్వారాలకు సంబంధించి, కిటికీలకు సంబంధించి ఏర్పాటు చేయడానికి ఎందుకు కారణం, వాటిని తగ్గించడానికి అవకాశం ఉండదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక 2 BHK హౌస్ తీసుకున్నట్లయితే తక్కువలో తక్కువ ఒక 6 నుంచి 8 ద్వారాలు రావడం జరుగుతుంది. కిటికీలు కూడాను 6 నుంచి 8 కిటికీలు, కొంతమందికి ఇంకా ఎక్కువగా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి మొత్తం 8 కిటికీలు రావడం జరిగింది, ద్వారాలు వచ్చేసరికి 6 ద్వారాలు రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి ప్లాన్ లెంత్ విడ్త్ చాలా తక్కువ, సుమారుగా 21/29 లోపే ఉన్నటువంటి ప్లాను. అయితే ఈ ప్లాన్ కట్టుకునేటువంటి వ్యక్తి యొక్క స్థోమత తక్కువగా అనుకుందాం మనం, ఆర్థికంగా అంత బలమైనటువంటి వ్యక్తి కాదని అనుకున్నప్పుడు ఈ ద్వారాలు కిటికీలకే మేజర్ పార్ట్ ఆఫ్ ఫండ్స్ అన్నీ కూడా వాళ్ళు దానికే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన నన్ను అడిగారు, సార్ వీటన్నిటికీ మరి వుడ్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుందండి, కాబట్టి సిమెంటు పెట్టుకోవచ్చా అని చెప్పేసి ఆయన నన్ను అడగడం జరిగింది.
ఆర్థికంగా వెసులుబాటు లేనప్పుడు మరి మనం చేయగలిగే పరిస్థితి ఏమి లేదు కాబట్టి సరే అండి ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2 BHKకి సంబంధించి ఒక 10 విండోస్ రావడం జరిగింది. టాయిలెట్స్కి లెంటల్ కిందకు తీసుకునేటువంటి వెంటిలేటర్తో కలుపుకుంటే 12 రావడం జరుగుతుంది. ద్వారాలకు సంబంధించి ఒక 8 ద్వారాలు రావడం జరిగింది. ఇక్కడ తీసుకున్నటువంటి ప్లానింగ్ కండిషన్స్ అన్నీ కూడాను క్లయింట్ యొక్క బేసిస్ మీద మనం ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. మరలా ఇది క్రూరశాల అని చెప్పేసి మీరు కింద కామెంట్ చేయడం, ఫోన్ చేసి అడగడం అలాంటివి చేయకండి. అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి నేను ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా విండోస్ రావడం జరిగింది, డోర్స్ ఒక 8 డోర్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడాను మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాన్ బట్టే ఉండడం జరుగుతుంది. ప్రతి గదికి కనీసం తక్కువలో తక్కువగా 2 విండోస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ విండోస్ వస్తాయి. మినిమం ఒక 2 BHK హౌస్కి మినిమంగా 6 నుంచి 8 ద్వారాలు, 6 నుంచి 8 కిటికీలు, ఇంకొద్దిగా ఎక్కువగా కూడాను వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్లాన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ద్వారాలు కిటికీల దగ్గర ఆగిపోకుండా, వాటికి సంబంధించి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి ఆగిపోకుండా, వాటి ఆల్టర్నేటివ్స్ని చూసుకుంటూ ప్లాన్లో వాటికి సంబంధించి ఫండ్స్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటూ వాటికి అరేంజ్ చేసుకుంటూ మీరు ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. లేదు అని అంటే ప్లాన్ని తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి వారు ఆర్థికంగా ఎక్కువగా వెసులుబాటు లేనటువంటి వారు ఏం చేయాల్సి వస్తుందంటే కంప్లీట్గా ప్లాన్ని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ సెలెక్టింగ్ చేసుకునేటప్పుడు, ప్లాన్ నిర్మాణం చేసుకునే దానికి సంబంధించి ముందే 1-2 సార్లు ఆలోచించుకొని వీటన్నిటికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం మంచిది. తర్వాత ద్వారాలకు సంబంధించి, ప్రధాన ద్వారం సింహద్వారానికి సంబంధించి, ఉపద్వారాలకు సంబంధించిన డైమెన్షన్స్లో జాగ్రత్తలు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ 3.5 ఇచ్చాను, మిగిలిన డోర్లు అన్నీ కూడాను 3 అడుగుల 3 అంగుళాలు. బాత్రూమ్ డోర్లు అయితే 2-9, 2-6, పూజ గది డోర్ వచ్చేసరికి 2-6, ఇలాగ మీరు ఇవన్నీ కూడాను అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అని అంటే, ప్రధాన ద్వారం 3.5 తీసుకుంటాము, ఎత్తు 6-11 తీసుకుంటాము, ఆ ద్వారానికి సంబంధించినటువంటి పట్టెల సైజు, నా కమ్మీల సైజు 4 అంగుళాల విడ్తు తీసుకున్నప్పుడు లోపల వచ్చే కొలత ఎత్తులో 6-3, వెడల్పులో 2-10 వస్తుంది. మిగిలిన ద్వారం కూడాను ఏం చేస్తారంటే 3-3 వెడల్పు తీసుకొని ఎత్తులో 6-11 తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే సింహద్వారం కంటే ఇన్సైడ్ డైమెన్షన్ హైట్లో కంటే మిగిలినటువంటి ఉపద్వారం యొక్క హైట్ వచ్చేసరికి 6-5 ఉండడం జరుగుతుంది, సింహద్వారం కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇటువంటి మనం దోషంగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది 6-9 తీసుకుంటారు, కొంతమంది 6-6 తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు సింహద్వారం యొక్క బయట వైపు కొలతలే కాదు, ఇన్సైడ్ కొలతలు కూడాను మిగిలినటువంటి ద్వారాలకు సంబంధించి మనం చెక్ చేసుకున్నప్పుడు సింహద్వారమే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, వాటి కొలతలే ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు వీటన్నిటికి సంబంధించి ప్లానింగ్లో మీరు ముందే చెక్ చేసుకొని ఎవరైతే మీకు ప్లాన్ ఇస్తారో ఆ సిద్ధాంత గారిని అడిగి వాటికి సంబంధించి ప్రొసీజర్ చేసుకోండి, ఫార్వర్డ్ చేసుకోండి, ముందుకు వెళ్ళండి. లేదు అని అంటే మాత్రం కొంతమంది ఏం చేస్తుంటారంటే వాటన్నిటిని తయారు చేయించడమో, ఆల్రెడీ చేసినవి కొనుక్కొని రావడమో చేసిన తర్వాత వాటిని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కొంతమందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు వచ్చింది డౌట్ అంటే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడాను ముందే ఒకసారి ఆలోచించుకొని ఎలా చేసుకోవాలనేది డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత మెట్లకు సంబంధించి ఏర్పాటు చేసుకునేటువంటి, సెక్యూర్గా ఒక గదిలాగా ఏర్పాటు చేసుకునే దానికి సంబంధించి ఇలాగ చేయకూడదు. మనం ప్రీవియస్ వీడియోలో కూడాను చెప్పడం జరిగింది, చాలా చాలా కేసెస్కి సంబంధించి కూడాను మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే ఇంటికి సంబంధించి ఫిజికల్గా ఒక ఎక్స్టెన్షన్ రావడం జరుగుతుంది. ఒకవైపు భాగం అనేది పెంపు, ఇంకొక వైపు తగ్గింపు అనేది జరగడం, వాటి వల్ల గృహస్థులు ఇబ్బందుల్ని ఫేస్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ మెట్లకు సంబంధించి ఉన్నటువంటి పర్టికులర్ దిశను బట్టి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అరేంజ్మెంట్ని బట్టి ఇబ్బందులకు లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెట్లకు మీకు సెక్యూరిటీ కావాలి అని అంటే దానికి తగ్గట్టుగా చేసుకోండి. ఓన్లీ కంప్లీట్గా గ్రిల్ పెట్టేసేసుకొని ఎక్కే మెట్ల వరకు మాత్రమే లాక్ చేసుకునేలాగా చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాదండి మొత్తం రూమ్ లాగా చేస్తాము, కింద స్టోరేజ్కి ఉపయోగపడుతుంది, కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చేస్తుంది,
గోడలు బలంగా ఉంటాయి గ్రిల్ కంటే, ఇట్లాగ మీరు ఆలోచించారంటే మాత్రం ఫిజికల్గా దోషం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటి వల్ల మళ్ళీ మనకి తెలియకుండానే సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి ముందే మనం చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి చాలామంది ఏంటంటే సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి ఎత్తు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంతలు తీసుకోవాలి అని చెప్పేసి అడగడము, వాటి నిల్వ ఎంత ఉండాలి, ఎన్ని రోజులకి క్లీన్ చేయాలి, ఇలా కూడా అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, సెప్టిక్ ట్యాంక్ యొక్క లెంతు, విడ్త్, హైట్ ఇవన్నీ కూడాను మీరు తీసుకునేటువంటి ప్లానింగ్ సెట్ బ్యాక్స్ పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వచ్చేసరికి మీకు అవకాశం ఉన్నంత వరకు సంవత్సరానికి ఒక్కసారి చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీకు సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసుకునేలాగా అంటే ట్యాంక్ సైజ్ చిన్నదే సరిపోతుంది, పెద్దది అవసరం లేదు. సంవత్సరంలో ఉండేటువంటి పెద్ద పండుగలకు సంబంధించి ముందు మీకు సెంటిమెంట్గా ఉండేటువంటి ఏదైనా ఒక పండగకు ముందు సెప్టిక్ ట్యాంకింగ్ క్లీన్ చేసుకున్నట్లయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సెప్టిక్ ట్యాంక్ యొక్క ఎత్తు 6 అడుగులకు సంబంధించి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. వెడల్పులో కూడాను 6 అడుగులు తీసుకుంటే సరిపోతుంది. అలాగ పక్క పక్కన 2 ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ సెప్టిక్ ట్యాంకులే సరిపోతాయి, మీకు అంతకుమించి అవసరం ఉండదు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే ఫిజికల్గా చాలా పెద్ద పెద్ద ట్యాంకులు కడుతుంటారు, 12 అడుగులు పొడవు, 8 అడుగులు లేదా 9 అడుగులు లోతు, పార్టీషన్స్ ఇలాగ చేసుకొని ఆ సెప్టిక్ ట్యాంక్ కంప్లీట్గా ఒక 15-20 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అటువంటి వాటి వల్ల దోషం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీకు సమస్యలు లేకుండా ఉండాలి, సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ వల్ల గృహస్థులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే సాధ్యమైనంత వరకు తక్కువగా సెప్టిక్ ట్యాంక్ యొక్క అరేంజ్మెంట్ ఉండాలి. ఎత్తు కావచ్చు, విడ్త్ కావచ్చు, తక్కువగా ఏర్పాటు చేసుకోండి. సంవత్సరంలో ఒకసారి క్లీన్ చేయండి. కాంపౌండ్ బయట సెప్టిక్ ట్యాంక్ ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా బాత్రూంలో వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్కి మధ్యలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీకు ఎక్కువగా మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను సెప్టిక్ ట్యాంకులు బాత్రూముల వల్లే వస్తున్నాయి. వీటికి సంబంధించి మనకి దోషంగా ఇంటిలో లేకుండా బయట ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సమస్యలు అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ యొక్క ఎత్తు ఇంటి యజమాని యొక్క ఎత్తు దాటకుండా ఉండాలా అంటే అలా ఉండడం మంచిది. 6 అడుగులు 5 అడుగులు ఉంచుకుంటే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, అందరూ కూడాను 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు సెప్టిక్ ట్యాంక్ ఉండాలని ఆలోచిస్తూ ఉండటం, దానివల్ల ట్యాంక్ యొక్క సైజులు పెంచడము, లోతులు పెంచడం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అవకాశం ఉన్నంత వరకు ఎత్తు వెడల్పును తగ్గించుకోవడం ద్వారా సంవత్సరానికి ఒకసారి ట్యాంకిని క్లీన్ చేసుకోవడం ద్వారా సెప్టిక్ ట్యాంక్ యొక్క దుష్ప్రభావాలు గృహస్థులపైన ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉండదు. తర్వాత ఫీజుకు సంబంధించి చాలామంది ఏంటి అని అంటే ఈ ఫీజులకు సంబంధించి స్టిల్ ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఫ్టర్ అపాయింట్మెంట్ కావచ్చు, బిఫోర్ అపాయింట్మెంట్ కావచ్చు, కన్సల్టేషన్ తీసుకున్న సందర్భంలో కావచ్చు. రీసెంట్ టైమ్స్లో నేను ఫేస్ చేసినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్కి సంబంధించి కొంతమంది ఏమంటారు అని అంటే, సార్ మీకు ఎందుకండి అంత ఫీజు, ఇంజనీర్కి 2,000 ఇస్తే ప్లాన్ ఇస్తాడు, లేదంటే ఇంకొక 1,000 ఇచ్చి కలిపి 3,000 ఇస్తే ప్లాన్ ఇస్తాడు, ఇంకొక 2,000 ఎక్స్ట్రా ఇస్తే సైట్ విజిటింగ్ చేస్తాడని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా మీకాడ ఎందుకంటే ఇంత ఎక్కువ ఛార్జెస్, మిగిలినటువంటి యూట్యూబ్ ఛానల్ సిద్ధాంతులు మీకంటే తక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం తీసుకున్నటువంటి సర్వీస్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. వీటికి సంబంధించిన సర్వీస్ ఛార్జెస్ కంటే తక్కువగా సర్వీస్ ఛార్జెస్ తీసుకునేటువంటి వారు యూట్యూబ్లో ఎవరూ లేరు. మహా అయితే ఇంకొక నేను కాకుండా ఇంకెవరైనా ఒక 1-2 ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ వాళ్ళు తీసుకునేటువంటి కండిషన్స్, వాళ్ళు చేసేటువంటి ప్లానింగ్, అపాయింట్మెంట్కి వాళ్ళు చేసేటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్లో మనంత తక్కువ సర్వీస్ ఛార్జ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. మిగిలినటువంటి వారితో నేను కంపేర్ చేసుకోను, వారు తీసుకునేటువంటి ఫీజులు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. చాలామంది అది ప్రాక్టికల్గా నాకు చెప్పడం, సెకండ్ ఒపీనియన్ కింద మన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పడము, నేను అడగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. అయినప్పటికీ నేనేదైతే సర్వీస్ ఛార్జెస్ తీసుకుంటానో, నేనేదైతే ఫిక్స్డ్గా ఏర్పాటు చేసుకున్నానో అవి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. చాలామంది ఏంటి అని అంటే అపాయింట్మెంట్ తీసుకుంటారు, సార్ మీరు సైట్ విజిటింగ్ ప్లాన్ చేయండి,
అని చెప్పేసి చెప్తుంటారు. సరే అని చెప్పేసి వాళ్ళకి అన్ని చెప్తాము, అపాయింట్మెంట్ ప్లాన్కి సంబంధించి దానికి సంబంధించి ఒక 12,000 చెప్పాము అంటే సరే అండి అంటారు. తర్వాత ఎలాగొస్తారు మీరు అని చెప్పేసి అడుగుతారు. అడిగినప్పుడు ఇలాగ బై పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వస్తానండి అని చెప్పినప్పుడు, లేదు లేదండి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఇంత ఛార్జెస్ ఎందుకు, మీకు 4,000 5,000 చేసి వెళ్ళండి, ప్లాన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇవ్వాలనుకున్నటువంటి ఫీజు ఏదైతే ఉందో అది నేను ఇచ్చే నేను చూపించేటువంటి డామినేషన్కే ఇవ్వాలి అని అంటే మాత్రం అది కుదరదు. మిగిలినటువంటి వారైతే కారు అంగు ఆర్భాటాలు అసిస్టెంట్లు ఈ డామినేషన్స్ ఇవన్నీ ఉంటుంటాయి. మీరు వాళ్ళకే ఫీజులు ఇవ్వాలనుకుంటే వాళ్ళనే పిలిపించుకోండి. స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది అటువంటి వారికే ప్రయారిటీ ఇస్తున్నారు, నేను దానికేం కాదనటం లేదు. కానీ మన గురువాస్తు ద్వారా చేసేటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి ఒక వెల్ విషర్ లాగా మీకు సజెషన్స్ ఇవ్వడము, ప్లానింగ్కి సంబంధించి ఆ ప్లానింగ్ ఇవ్వడము, మీరేవైనా అంశాలు చెప్పినప్పుడు వాటికి అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే మనల్ని అప్రోచ్ అయ్యి ప్లానింగ్స్ కావచ్చు రెమెడీస్ కావచ్చు ఇవి తీసుకున్నారో వారికి ఇవన్నీ కూడా తెలుసు. అదేవిధంగా ప్లానింగ్కి సంబంధించి అపాయింట్మెంట్ ఛార్జెస్కి సంబంధించి వీటికి సంబంధించి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఒకలాగా, అదేవిధంగా నేను మీకోసం ప్రత్యేకంగా వస్తే ఒకలాగా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ సర్వీస్ ఛార్జెస్ని దాటి నేను తీసుకోవడం జరగదు. అలా తీసుకున్నాను అలా అడిగాను అని అంటే అక్కడ మీకున్నటువంటి సైట్ కావచ్చు మీ రిక్వైర్మెంట్స్ కావచ్చు ఎక్కువైనప్పుడు మాత్రమే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైట్ విజిటింగ్ ప్లాను 150 square yards నేను 8,116 ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. కొంతమంది 300 చదరపు అడుగులు ఉన్నటువంటి స్థలానికి ప్లానింగ్ కోసం అడుగుతుంటారు, అటువంటి వారికి నేను 12,000 నుంచి 13,000 దాకా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్లానింగ్ కండిషన్స్ సైటు ఇవన్నీ కూడా మారిపోతాయి. కొంతమంది ఏమంటారంటే సార్ మీకు సైట్ పెరిగింది కదా అని చెప్పేసి మీరు ఇచ్చే ప్లానింగ్ ఇవన్నీ కూడా ఏం పెద్దగా ఏం మారావు కదండి, అట్లాంటప్పుడు మీకు ఎందుకండి ఎక్కువ ఫీజు ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. అవన్నీ కూడాను నా పర్సనల్ థింగ్స్, ఎందుకంటే నేను చేసేటువంటి ఆ ప్లానింగ్కి సంబంధించి నాకు వర్కౌట్ అవ్వాలి, మీరు అడిగేటువంటి విషయాలకు సంబంధించి 1-2 సార్లు ఆలోచించి డిఫరెంట్గా దానికి సంబంధించి మనం ప్లానింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మనం వాటికి సంబంధించినటువంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. మ్యాక్సిమం సర్వీస్ ఛార్జెస్ 15,000కి మించి అయితే మన గురువాస్తు ద్వారా ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోవడం జరగలేదు. రిమైనింగ్ వాళ్ళతో మీరు కంపేర్ చేసుకున్నా దానికి ఇబ్బంది ఏమి లేదు. మీకు మన సర్వీస్ ఛార్జెస్ ఎక్కువ అనిపిస్తే మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ సర్వీస్ ఛార్జెస్కి సంబంధించి మాత్రమే ఆలోచించి నేను వచ్చేటువంటి విధానానికి సంబంధించి నేను చూపించేటువంటి డామినేషన్కి సంబంధించి వీటిని డిపెండ్ చేసుకొని మీరు ఫీజు తగ్గించడం అంటే మాత్రం అది అయ్యే పనులు కాదు. డామినేషనే కావాలి, అంగు ఆర్భాటాలే కావాలి, కారు కావాలి, ఇవన్నీ కావాలంటే మీకు చాలామంది సిద్ధాంతులు ఉన్నారు. ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా కేవలం డామినేషన్తో అక్కడ మీకు ఆ ప్లానింగ్లు అవన్నీ ఇచ్చి లక్షల రూపాయలు ఫీజులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. యంత్రాలు తాయెత్తులు ఇవన్నీ వేసి చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా ప్లానింగ్కి సంబంధించి వాటికి సంబంధించి తీసుకునేవాళ్ళు. ఇప్పటిదాకా గురువు ఆస్తు నుంచి సర్వీస్ ఛార్జెస్ తప్ప ఎడిషనల్గా వస్తువులు సైట్లో ఇచ్చి మనం ఫీజులు తీసుకున్నటువంటివి ఏవి లేవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. నేను కూడాను చిన్నగా ఉండే కొద్దీ మీకు అనుగుణంగా మారడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో మేబీ అలాగ చేయడానికి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి నాకు మెయింటెనెన్స్ ఎక్కువ లేదు. నాకు మెయింటెనెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల నేను ఈ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మెయింటెనెన్స్ పెరిగితే ఆటోమేటిక్గా నా ఆలోచన మారచ్చు. అప్పుడు దానికి తగ్గట్టుగా నేను కూడా మిమ్మల్ని రీచ్ కావడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు మిమ్మల్ని రీచ్ కావడం కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా తీసుకోవడానికి కూడాను ప్రయత్నిస్తాను. ప్రస్తుతానికి మాత్రం ఈ ఫీజులు మాత్రం నేను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డామినేషన్కి సంబంధించి అసిస్టెంట్లకి సంబంధించి కారుకి సంబంధించి అయితే నన్ను అడగద్దు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీకు మంచి ప్లాన్ కావాలా లేదంటే కారు అసిస్టెంట్లు డామినేషన్ కావాలనేది మీ చేతిలోనే ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.